ఓన్లీ పథకాలు తప్పితే అభివృద్ధి ఏమి లేదని మొన్న ఆల్రెడీ అంటున్నారు కదా. మాకు బాగుంది ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కూడా కాకినాడ నుంచి నిలబడుతున్నాను కాబట్టి ఈసారి నేనే వస్తాను ఇక్కడ అని చెప్పేసి అంటే మాకు జగన్ పరిపాలన బాగుంది. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి మాకు వద్దండి, మాకు జగన్ అన్నే కావాలి. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు జగన్ గారు జగన్ గారి పాలన ఎలా ఉంది? మళ్ళీ ఎవరు వచ్చే అవకాశం ఏమంటే అది చెప్పలేం కదా ఫ్యూచర్, అది చెప్పలేం కదా అనుకుంటున్నాం. మళ్ళీ నెక్స్ట్ ఎవరు వస్తే ప్రజల కోసం ఎవరు వస్తే ఎవరు బాగా చేస్తే వాళ్ళు వస్తారు. అంటే ఇప్పుడు ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఆల్రెడీ ఇదివరకు చంద్రబాబు నాయుడు చూసేవారు, వైసీపీ చూసే ఏది బాగుంది అనిపిస్తుంది? ఏది బాగుందంటే చెప్తాం, జగన్ బాగుందని చెప్తాం. మరి అన్నీ పెట్టారు కదా ఆయన, ఆయన అనుకున్న అన్నీ చేశారు. మరి మొన్న లోకేష్ అన్నాడు ఓన్లీ పథకాలు తప్పితే అభివృద్ధి ఏం చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి అని. కొన్ని అభివృద్ధి ఉన్నాయండి, కొన్ని లోపాలు ఉన్నాయి. అన్నీ చేశారండి ఆయన చెప్పుకున్న నవరత్నాలు అన్నీ పాలు చేశారు చేశారు పిల్లలకి అమ్మబడి అని. అంటే మొన్న ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అంటాడు ఈసారి ఏపీ నుంచి వెళ్ళగొడతామంటాడుగా అంటారు, అందరూ అంటాం. అలా అలా జరగదు కదా, ఎవరిది ఉన్నదో వాళ్ళదే జరుగుతుంది, ఎవరు మంచి చేస్తే వాళ్ళదే జరుగుతుంది, అంతే కదా. ఆల్రెడీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి మరి జగన్మోహన్ రెడ్డి ఏపీ నుంచి వెళ్ళగొడతామంటాడుగా.